240 రోజులు 250 రోజులుగా రాజధానిలో ఆ 29 గ్రామాల్లో మహిళలు ఆందోళన చేస్తుంటే కనీసం ఒక కన్నీటి బొట్టు రాల్చలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. మహిళలంటే గౌరవ, మహిళలంటే మీకు ప్రేమ అభిమానమా? మహిళా గౌరవాన్ని కాపాడతారా? వాళ్ళందరినీ మీ ప్రభుత్వ ఇనప బూట్ల కింద తొక్కేస్తుంటే మీకు చిన్న మనస్తాపం చెందలేదు ముఖ్యమంత్రి గారు? మహిళల్ని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లోపల పడేస్తే మీరు జాలి పడలేదు ముఖ్యమంత్రి గారు? మీరు కారణమేంటి? ఆ మహిళలందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళ అనే కదా మీరు? సమాధానం చెప్పండి. నిష్పక్షపాతంగా వెళ్తుంది మా ప్రభుత్వం అని చెప్పే ధైర్యం చేస్తారా? వరలరామయ్య గారు మీరు ఎవరు బాధపడక్కర్లేదు. గతం గత ఈ రోజు నుంచి మేమందరం కూడా మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వెళ్తామని ఒక ప్రకటన చేయండి. భయభ్రాంతులకు గురవుతున్నారు సార్. కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ భయపడుతున్నారు. ఎక్కడ దొరికితే ఈ ప్రభుత్వం వదలదేమోనని, కావాలని కూడా కేసులు పెడతారని భయపడుతున్నారు. నిజం కాదా? సోషల్ మీడియాలో ఎలా ఉంది మీ ప్రభుత్వ వ్యవహార శైలి? సోషల్ మీడియాలో ఇన్ని కేసులు పెట్టాం మేము, వందలాది కేసులు పెట్టాం. ఒక్క అరిష్టన చేసిందా ఈ ప్రభుత్వం? ఏమనాలి మీ ప్రభుత్వాన్ని? ఇతర వర్గాల మీద కేసు వస్తే ఇమీడియట్ గా చేస్తారు. మీ పార్టీ మీద, ప్రభుత్వం మీద వస్తే మాత్రం కిమ్మన కొట్ట కూర్చుంటారు. ఇది న్యాయమా సార్ ముఖ్యమంత్రి గారు? మీది ధర్మ పరిపాలన, రాజ్యాంగబద్ధ పరిపాలన అంటారండి ఎవరైనా?